రాజకీయ ఒక క్రీడలో భాగంగా వాళ్ళ యొక్క కుర్చీలను కాపాడుకోవడం కోసం ఈ యొక్క హామీలు చేయడం తప్ప వీటిని అమలు పరిచేది లేదు. ఈరోజు నిన్న క్యాబినెట్లో దాదాపు మెడికల్ కాలేజీలు కొన్ని జిల్లాలకు అలాట్మెంట్ చేశారు. ఇలా స్థానిక మంత్రి గారు అయినటువంటి పువ్వాడ జయకుమారు ఆయన యొక్క మమతా కాలేజీని అభివృద్ధి చేసుకోవడం కోసం ఆయన యొక్క ఆస్తులు కాపాడుకోవడం కోసం కోట్ల సంపాదనకు ఈరోజు పువ్వాడ జయకుమారు గారు అలవాటు పడి ఇలా ఖమ్మం జిల్లాకు శాంక్షన్ కావాల్సినటువంటి మెడికల్ కాలేజీని ఇలా కొత్తగూడెం పోవడం జరిగింది. ఇలా అదే మన జిల్లాలో మెడికల్ కాలేజీ శాంక్షన్ అయితే దాదాపు 2000 మందికి ఇలా ఉద్యోగ అవకాశాలు కలిగాయి. ఇలా దాదాపు ఒక సెక్యూరిటీ గార్డ్ గానించి ఒక ప్రొఫెసర్ దాకా అసిస్టెంట్ ప్రొఫెసర్లు మెడికల్ కాలేజీలో ఇలా అభివృద్ధి అంటే కమ్మోలు అంటే ఇలా పేషెంట్లకు కూడా అత్యధిక బెడ్లు కానీ ఇలా ల్యాబ్ సంబంధించినటువంటి ఎక్స్రే సంబంధించినటువంటి చాలామంది నిరుద్యోగులకు ఇలా దాదాపు మన ఖమ్మం జిల్లాలో మెడికల్ కాలేజీ శాంక్షన్ అయితే ఉపాధి అవకాశాలు కలిగేది. ఇలా ఈ మెడికల్ కాలేజీ మన ఖమ్మం జిల్లా రాకపోవడం కారణం స్థానిక మంత్రి పువ్వాడ జయకుమార్ అని భారతీయ జనతా పార్టీ యువమోర్చా నుంచి తెలియజేస్తున్నాం. మేము ఈ పువ్వాడ అజయ్ కుమార్కి గారికి మీద వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా రేపు రాన్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి కొత్తగూడెం తరలించినటువంటి వైద్య కళాశాలను మళ్ళీ ఖమ్మం వచ్చే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని ఈ పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేస్తున్నాను. ఇలా